అన్న మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందన్నా. పాత బస్తీలో బేకరీ ఉండేది కదా, అక్కడ చూసి ఉంటావు. కరెక్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఉండ అట్ట బాగాలేక అట్ట బాగుండి ఉండేలాకన్నా ఉండ ఏంటికన్నా ఇట్ట బతుక. తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. అలా కరెక్టే సార్. మేము మీ గ్రహానికి వచ్చినప్పుడు స్పేస్ షిప్ క్రాష్ అయితే రిపేర్ చేసి సహాయం చేశారుగా. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. మీరు మీ ఇంట్లో వారిని ఎంత మిస్ అవుతున్నారో, మీ ఇంటి ఆహారాన్ని కూడా అంతే మిస్ అవుతున్నారని మాకు తెలుసు. ఈ విషయం నాకు ముందే తెలుసులావా. ఈ విషయం నీకెలా తెలుసా? నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? మీరు కాని మమ్మల్ని సంతోషపరిస్తే మీకు మీ ఇంటి వారు పంపిన ఆహారాన్ని బహుమతిగా ఇస్తాం. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్దాం. అందుకని మీకు తెలుసు కదా, బిగ్ బాస్ ఇంట్లో ఏది అంత సులువుగా దొరకదు. ఏదైనా సరే మీరు సంపాదించుకోవాల్సిందే. మీరు నిలబడండి, కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడి టక్కును కోర్స్ చేసేస్తాను. ఓకే. మీకు మీ ఇంట్లో వారు పంపిన ఆహారం లభించాలంటే మీ తోటి ఇంటి సభ్యులు సంపాదించి మీకు బహుమతిగా ఇవ్వాల్సి ఉంటుంది. కడిగావులే చెప్ప, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పూంపుహార ఫిట్టింగ్. ఇదెక్కడ పూంపుహార రా బాబు. ఇంటి సభ్యుల ఆహారం వచ్చేసింది. మరి అది ఎవరిదో తెలుసుకోవాలని ఉందా? చూడాలని ఉందా? చూడాలని ఉంది. నేను మీ ఫేవరెట్ డిష్ ఒకటి పంపించాను, ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. అర్జున్ కు తన ఇంట్లో వారు పంపిన ఆహారం బహుమతిగా లభిస్తుంది. ఈసారి సరిగ్గా ఆడతావు కదా, అదే కాళ్ళు కింద పెట్టకుండా ఆడతావు కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. బాగా ఆడాడు కదా. మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి, అదే సిగ్గు పడకుండా తినండి. మీ ఆట నాకు నచ్చలేదు. మొన్న లాస్ట్ అయితే శోభ నువ్వేం పీకి గట్టలు కట్టినావు, నువ్వేమన్నా ప్రభాస్ మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. అన్ని అంటే వాళ్ళ అన్ని ముష్టి పాయింట్ల ముష్టి నాయలు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడద్దు. తిట్టొద్దా? తిట్టొద్దు. ఆయన ఈరోజు మేము చికెన్ కర్రీ పంపిస్తున్నాము. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. మీరు రెండు బాల్స్ ని 5 నిమిషాల్లో బ్యాలెన్స్ చేస్తే శివాజీకి తన ఇంటి నుండి పంపిన ఆహారం బహుమతిగా లభిస్తుంది. పతివోడు ఏదోడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, మనం ఇవ్వకపోతే మన బడి ఎడతాడేమో. ఇచ్చి పెడతా, మందేం పోయిందే. ఎవరు ఏ గేమ్ బాగా ఆడితే సరే, అలా ఏం బాగా ఆడు. వెయిట్, ఓ యువర్ థింకింగ్, యామ్ ఐ రైట్? శివాజీ ఏర్పరిచిన బెలూన్స్ అన్నిటినీ 3 నిమిషాల లోపు పగలగొట్టాల్సి ఉంటుంది. అర్థమైంది. మేము మా బుట్టోడు ఇంత దూరం మీకోసం వస్తే మీరేమో మాకు బోర్ కొట్టిస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం. తొందరపడకయ్యా.
నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఇస్తారా అండి? నేను పోతే పోనివ్వండి, ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంతలా బోర్ కొట్టిస్తుంటే నాకు నిద్ర వస్తుంది. వచ్చి కాళ్ళు వస్తామంటావా? మిగతా ఇంటి సభ్యులకు వాళ్ళ ఇంటి నుంచి తయారు చేసి పంపిన ఆహారాన్ని మేము ఇవ్వము. నువ్వు మాయగాడివా నాకు ముందే తెలుసురా. ఏదో నాకు మిసన్లు పెట్టేసి బుడగలు కట్టేసి మమ్మల్ని ఎదో చేస్తారా? మమ్మల్ని సంతోషపరచండి. ఏం చేయమంటావు బుజ్జి? చెప్పు నాన్న, నీకేం కావాలి? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు వాటి దగ్గర నువ్వు టోటల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? చెప్పరా రే, చెప్పరా. ఆచీ వీడు పెద్ద తూచి గుపేచి పీకు తామ వీడి గోచి నిన్ను వేసుకోను కదా ఆచీ. గోడౌన్ వాడు దొంగ గాడు బయట ఉన్నాడు. వాడు దొంగ గాడు బయట అదిగో వాడే వాడే దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావు ఏంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా? ఓరెడీ అబ్బ పెట్టావు కదా ఫిట్టింగ్. వారిని ముట్టుకోవడానికి వీలేదు. వారు ఏం చేసినా ఇగ్నోర్ చేయండి. ఇష్టం వచ్చిన నియమానది కావాలంటే మడరు కూడా ఎవడు పట్టించుకోడు. డేయ్ చారి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, ఎవడు మధ్యలో రాదు. అలాగేనన్న. అచ్చి పాపోయ్ రెచ్చగొక్కనన్న. ఎందుకు అడిగా కాఫీ పెట్టమని? ఇదొక దీనికి హాచీ ఫ్యామిలీ వచ్చి మీకు చెక్కల గింతలు పెట్టిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి కదా, ఇప్పుడు అసలైన ఆట ఆడదాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు పూజ చేసావా? 60 నిమిషాల ఒక ఎపిసోడ్ లో మీరు ఎంతసేపు కనిపించడానికి అర్హులని భావిస్తారో అందుకు సంబంధించిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. కొంచెం ఆలోచించుకుని చెప్తా. ఆలోచించుకుని చెప్తా. ఎలాగమ్మా? నేను 10 వేసుకుంటున్నా. టాస్కులు ఎంటర్టైన్మెంట్ కొంచెం చిన్న టాస్కులు ఇవి అన్ని ఆడుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ టాస్కులు మెజారిటీ ఆడాను కాబట్టి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టబావా? మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఫౌల్ ఆడి సాటర్డే డబ్బులు తిని దొంగతనాలు చేసి మెజారిటీ. అంటే మా మామ చేతకమ్మడేనేగా, ఏవి చేయలేడనేగా, ఎందుకు పనికిరాడనేగా? ఇప్పుడు నా ఎబిలిటీస్ గురించి డిస్కషన్ ఎందుకు? ఇంకీడు మిగిలింది అదే కాబట్టి అదే ఇచ్చారు. మరే 3 నిమిషాలు అన్నా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు తీసుకొని నాకు ఇస్తావా? కూడా తీసుకుంటావంటే సున్నా వేసుకో, లేకపోతే లోపలికి వెళ్ళి సున్నా ఒకటి వేసి 30. చాలా మంచి సలహా ఇచ్చారు. నాకు తెలిసినంత ఒక 15 నిమిషాలు ఓవరాల్ ఎపిసోడ్లు అక్కడక్కడ అక్కడక్కడ వేసుకున్న ఒక 15 నిమిషాల వరకు ఎండ్తో పోల్చుకున్నా కానీ వేసుకోవచ్చు. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చావు. 3 నిమిషాలు ఎలా అవుతుంది? నాకు అనిపించింది. అనిపించేది అండి? నాకు అనిపించట్లేదు. ఏ అనిపించకపోతే నాకేం సంబంధం? నాకు అనిపించింది. నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. నీ కంపారిజన్ చేస్తే నీ టైం లైన్ నాకు తెలిసి, సో 1 అవర్లో ఒక 7 మినిట్స్. 7 + 7 ఎంత? అరే నేను మ్యాథ్స్ లో వీక్ అని ఇన్వాల్వ్ చేయను. మినిట్స్ నేను తీసుకోలేను. ఏది? 7 మినిట్స్ ఇస్ నాట్ కరెక్ట్. ఏం చేయలేము. నేను డిసైడ్ చేసి చెప్పాల్సి నువ్వు కాదు. 1 అవర్ ఎపిసోడ్ లో 5 మినిట్స్ కనిపిస్తాం అని నాకు అనిపిస్తుంది ఓవరాల్. వచ్చిండయా సైంటిస్ట్? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటో? వెయిట్ చేసిందా? అరే కారాపురా లస్సీ కాబట్టి. 1 మినిట్ 1 మినిట్ ఆశీర్వదించండి మాయా.